రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరవేలి గ్రామం గుట్టపై కొలువైన దత్తాత్రేయ స్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దత్తాత్రేయుని జన్మదినం సందర్భంగా సత్యదత్త వ్రతాలు 3 రోజుల పాటు జరగనున్నాయని నిర్వాహకులు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం నిర్వాహకులు బోట్ ప్రయాణాన్ని ఏర్పాటు చేశారు. మొదటి రోజు దత్త జయంతి సందర్భంగా అర్చకులు దత్తాత్రేయునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఎంపీపీ పార్లపల్లి వేణుగోపాల్, జడ్పీటీసీ కత్తెరపాక ఉమా కొండయ్య, తహసీల్దార్ యుగంధర్, సర్పంచ్ ఆరేపల్లి లత తదితరులు బోట్లో వెళ్లి దత్తాత్రేయుని దర్శించుకున్నారు. కాగా దత్తాత్రేయుని దర్శనానికి వెళ్లేందుకు ఒక్కొక్కరికి 250 రూపాయలుగా బోట్ కు ఛార్జ్ చేస్తున్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. పెంపల్లి మండలంలోని వరదవెల్లి గ్రామంలో సనాతన మూర్తి అయిన దత్తాత్రేయ స్వామి వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. 3 రోజుల నుంచి 17, 18, 19 వరకు భక్తులందరూ సందర్శించి స్వామి వారికి పాదులు కావాలి. ప్రతి సంవత్సరం లాగానే ఈ రోజు కూడా వరదవెల్లిలో దత్తాత్రేయ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. 3 రోజులు జరిగే దత్తాత్రేయ జయంతి ఉత్సవాలకు మాకు పెద్ద మనసు చేసుకునే గౌరవ ఎమ్మెల్యే గారు మరియు రాష్ట్ర నాయకులైనటువంటి జోనిపల్లి రవీంద్రరావు గారు, మా బోయినపల్లి మండల జడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు వాళ్ళని ఘోరంగానే భక్తుల సౌకర్యార్థం బోట్ను ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ఈ సందర్భంగా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే దత్తాత్రేయ జయంతి ఉత్సవాలకు వచ్చే ప్రతి ఒక్క భక్తులు భగవంతుని దర్శించుకొని పోవాలని మనస్ఫూర్తిగా. ఈరోజు వరదవెల్లి గ్రామంలో ఈ శ్రీ గురు దత్తాత్రేయ పురస్కారాలను ప్రారంభించుకోవడం జరిగింది. భగవంతుని ఆశీస్సులు బోయినపల్లి మండల ప్రజలందరికీ ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థించడం జరిగింది. అలాగే గౌరవనీయులైన రాష్ట్ర నాయకులు జోయినపల్లి రవీంద్రరావు గారు, శాసనసభ్యులు శంకర్ రవిశంకర్ అన్న గారు ఈ బోట్ను అరేంజ్ చేసి భక్తులకు సౌకర్యం కల్పించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామంలో శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క ఉత్సవాలకు మరి ఇక్కడ ప్రతి సంవత్సరం ఏటా జరుపుకునే విధంగా ఈ సంవత్సరం కూడా ఘనంగా ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఇట్టి ఉత్సవాలకు మరి గౌరవనీయులు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గారు మరియు రాష్ట్ర నాయకులు జోయినపల్లి రవీంద్రరావు గారు మరి దాని భక్తులకు సౌకర్యార్థమై మరి ఇక్కడ బోటు